అతని క్షమాపణ చెప్పించింది ప్లస్ అతని మీద పదిహేను షోకాజ్ నోటీస్ ఇచ్చింది స్పీకర్ స్పందించారు రాజ్నాథ్ సింగ్ స్పందించారు మరి ఉదయనిధి స్టాలిన్ చేస్తున్నది ఏంటి తర్వాత రాజా చేస్తున్న వ్యాఖ్యలేంటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే కొడుకు చేసిన వ్యాఖ్యలేంటి సనాతన ధర్మం మీదన లేదంటే కనుక ఇదే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చేసిన వ్యాఖ్యలు ఏంటి మరి దాని విషయంలో ఎవరు ఖండించరా దాని విషయంలో ఎవరు పరామర్శించరా ఏకంగా ఒక వ్యవస్థ వ్యవస్థనే బూతులు తిట్టారే ఒక ధర్మాన్నే అవమానించారే అక్కడ అనరా ఇక్కడ ఇది అవమానం ఖచ్చితంగా తప్పే ఇతని మీద చర్య ఉండాలి బట్ అక్కడ దాని మీద అసలు స్పందన కూడా ఉండదా అంటే ఒకళ్ళని బుజ్జగించడం ఇంకొకళ్ళని బూతులు తిట్టడం అనేది సంస్కృత సంస్కారమా ఆలోచించాల్సినటువంటి అంశం పోతే ఎన్డీఏలోకి జేడిఎస్ అంటూ బీజేపీ అధిష్టానం పెద్దలతో కుమారస్వామి భేటీ బీజేపీ జేడీఎస్ చేతులు కలిపే ఢిల్లీలో గత రెండు రోజులుగా జేడిఎస్ జాతీయ అధ్యక్షుడు దేవగౌడ ఆయన తనయుడు కుమారస్వామి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరిపారు ఆ తర్వాత ఎన్డీఏలో చేరాలని తీర్మానించుకున్నారు వరుస సమావేశాల అంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఢిల్లీలో శుక్రవారం ఓ ప్రకటన చేశారు జేడీఎస్ చేరికతో ఎన్డీఏ మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు త్వరలో ఉభయ పార్టీల నేతలు మళ్లీ సమావేశమై సీట్ల సదుబాటు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు ఢిల్లీలో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ పొత్తుపై రాష్ట్ర మార్పులకు దారి దారితీయడం ఖాయమన్నారు పొత్తు నేపథ్యంలో జేడిఎస్ నాలుగు నుంచి ఆరు లోక్సభ సీట్లు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది బీజేపీ నాలుగు సీట్లను మాత్రం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం బీజేపీ జేడీఎస్ పొత్తు ఊహించిందేనని దీని ప్రభావం తమపై ఏమాత్రం ఉండబోదని ప్రజలు తమ పక్షానే ఉన్నారని కేపీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి ఒక సంకేతం పొత్తులు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కూడా కుల కుటుంబ అవినీతి పార్టీలతో పొత్తు లేదంటూ అకాలీదళ్ తెలుగుదేశం పార్టీ జేడిఎస్కి ద్వారాలు మూసేశాం అని చెప్పింది బీజేపీ ఇప్పుడు గేట్లలో చిన్న గేటు తెరిచినట్టుంది పెద్ద గేటు తెరిస్తే తెలుగుదేశం కూడా రావడానికి సిద్ధంగా ఉంది మరి అది కూడా అయిపోతుందని చూడాలి ఇది దినపత్రికలో